భద్రాచలం సీతారామస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి సాయంత్రం సీతారాముల ఉత్సవాన్ని పూర్తి చేశారు రేపు సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని భద్రాచలం సీతారామస్వామి ఆలయంలో తిరు కళ్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఇవాళ సీతారాముల ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించనున్నారు కళ్యాణానికి ముందు రోజు స్వామి అమ్మవార్లను ఎదురెదురుగా నిలిపి ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ సాయంత్రం ఉత్తరద్వారం వద్ద ఎదుర్కోలు ఉత్సవానికి అధికారులు ఏర్పాట్లు చేశారు స్వామివారిని సీతమ్మవారిని ఎదురెదురుగా ఉంచి స్వామివారి ప్రవరను అర్చకస్వామి వివరిస్తూ ఉండగా సీతమ్మవారి తరఫున ఉన్న అర్చకస్వామి అమ్మవారి రూప లావణ్యాలను గుణగణాలను వివరించనున్నారు హిందూ ముస్లింల సామరస్యాన్ని పెంపొందించే విధంగా భక్తులందరికీ పన్నీరు చల్లడం ఈ ఉత్సవాల్లో ప్రత్యేకత ఇక గురువారం శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ముప్పై ఒకటిన పుష్కర పట్టాభిషేకం వేడుకలు మిథిలా స్టేడియంలో జరగనున్నాయి శ్రీ రామదాసు చేయించిన ఆభరణాలను అలంకరించుకుని రామయ్య కొడుకుగా సీతమ్మ పెండ్లి కుమార్తెగా దర్శనమిస్తారు జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత మాంగళ్యధారణ కార్యక్రమం నిర్వహిస్తారు భద్రగిరి క్షేత్రంలో మంగళవారం ధ్వజారోహణం వేడుకను శాస్త్రోక్తంగా నిర్వహించారు శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రుడైన గరుత్మంతుని పటాన్ని ధ్వజస్తంభంపై ఎగురువేశారు సీతారాముల కళ్యాణానికి లక్షలాది మంది భక్తులు తరలి వస్తారన్న అంచనాతో అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు